నిమిషాలు. అందరికి నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు మన ప్రియతమ నాయకులు, స్వర్ణాంధ్ర నిర్మాత, నవ్యాంధ్ర నిర్మాత శ్రీ చంద్రబాబు నాయుడు గారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కోసం విచ్చేసినటువంటి సందర్భంగా ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి చంద్రన్న అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనందరి ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19లో బీజేపీతో కలిసి ఎన్ని కలిసి ప్రభుత్వం నడిపినా కూడా ఏ ఒక్క మైనార్టీ సోదరుడికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దేశ చరిత్రలో ఏ నాయకుడు కూడా ముస్లింలకు చేసినటువంటి మేలైనటువంటి కార్యక్రమాలు పెట్టినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా అడుగుతా ఉన్నా. వాస్తవం అయితే చేతులెత్తి ప్రతి ఒక్కరు కూడా జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. ఆనాడు ప్రభుత్వంలో బీజేపీతో కలిసిన ముస్లింల సంరక్షణ కోసం వేలాది మందికి షాదీ ముబారక్ కాని, పెళ్లి కానుక కాని, రంజాన్ తోఫా కాని, మౌజన్ ఇమామ్లకు జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు మన పిల్లలు మిగతా వర్గాలతో పాటు సమానంగా చదువుకోవాలనే ఆలోచనతో విదేశీ విద్య పెట్టి ఆదుకున్నటువంటి పరిస్థితులు కాని ఈరోజు మనందరి ముందు మన ప్రియతమ నాయకులు స్వర్ణాంధ్ర నిర్మాణం కోసం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విధ్వంస పరిపాలనను, సైకో పరిపాలనను, ముస్లింల మీద జరుగుతున్నటువంటి దాడులకు అన్ని వర్గాలకు న్యాయం చేయాలంటే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తప్పకుండా మనందరం కూడా ఆయనకి మద్దతుగా నిలపాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందు అభ్యర్థిగా వచ్చినందుకు నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. 2 నిమిషాలు క్లుప్తంగా గల్లా మాధవి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.